రుణమాఫీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణకు సిద్ధమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి కి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు। రాష్ట్రంలో దళిత బంధు ఉందో లేదో ఎత్తేసారో చెప్పాలన్నారు। కాంగ్రెస్ పార్టీలో ప్రచారం ఫుల్ పనులు నిల్లు అన్నారు కిషన్ రెడ్డి। కులగణనకు తాము వ్యతిరేకం కాదన్నారు। గతంలో కేసీఆర్ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేశారని కానీ ఆయన మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని అన్నారు కిషన్ రెడ్డి। ఇంకా 16 లక్షల మంది రైతులకు 16 లక్షల మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి। ఇప్పుడు ఐయుఐ పై 50% ఐవిఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్। 41,428 మంది రైతులకు వాళ్ళు చెప్పినటువంటి నిబంధనల ప్రకారమే కొత్తగా పెట్టిన నిబంధనలు ముందు అది కూడా లేదు కొత్తగా పెట్టినటువంటి నిబంధనల ప్రకారమే ఇంకా రుణమాఫీ జరగాలి। 16,41,428 మంది నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను। కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీ అమలు చేశామనేటువంటి ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితే ఈ యొక్క రైతు రుణమాఫీ తరపు విషయంలో నివేదిక ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా। ఇంకా